ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషుడికి అలాగే నిన్నంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అత్యంత శక్తివంతమైన ఉపాయం తెలుసుకుందాం. మీరు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటూ ఉంటారు కదా. చాలామంది తెలియదు బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది అని. మగవారైనా ఆడవారైనా సరే, ఎవరైనా సరే భగవంతుడికి నమస్కారం చేసుకున్న తర్వాత విధి విధానంగా బొట్టు పెట్టుకుంటే మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. ప్రతిరోజు ప్రతిరోజు ఎవరైతే కుంకుమని ఈ విధంగా బొట్టు పెట్టుకుంటారో వారికి అదృష్టం కూడా వరిస్తుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అతి తేలికైన శక్తివంతమైన ఉపాయాన్ని మీకు నేను చూపిస్తాను. ఆ విధంగా ప్రయత్నించండి. అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల మీ మనసులో ఉండే కోరికలు నెరవేరటమే కాదు, మీ దౌర్భాగ్యం తొలగిపోతుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. చాలామంది తగాదాలు ఉంటాయి, కుటుంబ తగాదాలు, ఆశ తగాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి వాటి నుండి కూడా మీరు బయటపడతారు. అలాగే ఈ ఉపాయం అంటే ఇలా చేయటం వల్ల, ప్రతిరోజు చేయటం వల్ల మీకు ఏది కోరుకుంటే అది జరిగే అవకాశాలు మెరుగుపడతాయి, దౌర్భాగ్యం తొలగిపోతుంది. మీ మాటకు, మీరు చేసే ప్రతి పనికి విజయం మీకు ఎలా దక్కాలో ఆ విధంగా మీ మనసు ప్రేరేపించబడుతుంది, ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అలాగే మీ మాటకి ఎదుటివారు ఖచ్చితంగా ఆకర్షితులవుతారు, మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీ మాటకి విలువ అంటే చాలామంది ఉంటుంటారు, మా మాటకి విలువ లేకుండా పోయిందండి ఆ కుటుంబంలో అంటూ ఉంటారు. మీరు ఈ విధంగా బొట్టు పెట్టుకుని చూడండి, మీ మాటకి విలువ గౌరవం పెరుగుతాయి. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇది ఏ రోజు నుండి అయినా మొదలుపెట్టవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు, అది గుర్తుంచుకోండి. అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండి అయినా మొదలుపెట్టవచ్చు. చాలా శక్తివంతమైన ఉపాయం, చాలా తేలికైన ఉపాయం. ఈ ఉపాయానికి కావాల్సింది కుంకుమ, మనం రోజు స్వామివారికి సమర్పిస్తుంటాం కదా, అలాగే గంధం. ఈ రెండు కావాలి, కుంకుమ గంధం, ఈ రెండు పదార్థాలు కావాలి. ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు చేయండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ దేవుడి గదిలోకి వెళ్ళి మీ ఇష్టదైవానికి కానీ మీ కులదైవానికి కానీ మనసులో తలుచుకోండి ముందు. తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి. తర్వాత మీరు, నేను చూపిస్తాను, గంధం తీసుకోండి. కొంచెం గంధం తీసుకొని ఇలా నీళ్ళు పోసి కొద్దిగా మీకు చూపించడం కోసం చేస్తున్నాం. గంధం మన పూర్వం రోజుల్లో ప్రతిరోజు బొట్టు పెట్టుకోవడానికి సానం మీద గంధం తీసి బొట్టు పెట్టుకుని వెళ్ళేవారు. ఇలా మీ ఇష్టదైవానికి కానీ కులదైవానికి కానీ ఇలా సమర్పించండి. తర్వాత గంధాన్ని, ఈ గంధాన్ని ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు మీకు బాగా గుర్తుంచుకోండి, ఇది ఇష్టదైవ పటానికి కానీ మీ కులదైవానికి పెట్టండి. మీ ఇంట్లో అంటే మీకు ఇష్టదైవం తెలియదు, కులదైవం తెలియదు అనుకోండి, విష్ణుమూర్తి స్వరూపంగా ఉన్న ఏ పటానికైనా పెట్టండి. అంటే వెంకటేశ్వరకి పెట్టవచ్చు, లక్ష్మీనరసింహ పెట్టవచ్చు, కృష్ణుడికి పెట్టవచ్చు, అలాగే మీరు రాముడికి పెట్టవచ్చు, మీరు శ్రీమన్నారాయణుడి యొక్క ఏ స్వరూపంగా ఉన్నా సరే అక్కడ స్వామివారికి ఇలా గంధం పెట్టవచ్చు. నేను మీకు అమ్మవారి పట్టణం చూపిస్తున్నాను. మీకు కులదైవం ఉంటే కులదైవానికి, ఇష్టదైవానికి, లేదా మీ ఇంట్లో మీకు ఎవరు తెలియకపోతే విష్ణుమూర్తి పటానికి పెట్టండి. తర్వాత ఉంగరపు వేలితో పెట్టండి. ఇదే వేలితో మీ నుదుటి మీద, ఇదే గంధంతో, ఇదేది మనం కలిపాం కదా, మీరు నుదుటి మీద బొట్టుగా పెట్టుకోండి. నేను చూపిస్తాను. ఇలా ఇది నుదురు అనుకోండి, ఇలా పెట్టుకోండి గంధంతో. పెట్టిన తర్వాత మీరు ఈ గంధం పైన, తర్వాత గంధం పైన కొద్దిగా కుంకుమని ఇలా బొట్టుగా పెట్టండి కొద్దిగా.
చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చాలామంది ప్రతిరోజు చేస్తూ ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ చేసినా ఈ విధంగా మీరు ఇష్టదైవానికి కులదైవానికి చేసి చేస్తే మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ ఉపాయం చేయడానికి మీకు 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. అలాగే ఏదైనా ముఖ్యమైన పనుల మీద మీరు బయటికి వెళ్తున్నప్పుడు, అంటే కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఆస్తి తగాదాలు సంబంధించి విషయాలు మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు స్నానం చేసి ఇలా ఇష్టదైవానికి ముందు సమర్పించి తర్వాత మీ మనసులో కోరిక చెప్పుకొని ఈ బొట్టు పెట్టుకొని వెళ్తే తప్పకుండా మీకు ఖచ్చితంగా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది చేయటం వల్ల మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నమ్మి విశ్వాసంతో ప్రతిరోజు ఇలా బొట్టు పెట్టుకుని చూడండి. మీకు 45 రోజుల్లో మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీకు అదృష్టం భరిస్తుంది. రెగ్యులర్గా చేసేవాళ్ళు చేసుకుంటూ ఉండవచ్చు. మిగతా బొట్టు పెట్టుకుంటామండి, మిగతా వేరే వేరే మేము బొట్లు పెట్టుకుంటూ ఉంటామండి. అంటే మనం చాలా చెప్పాము వశీకరణ ప్రయోగాలకు సంబంధించి. మీరు ఏదైనా ధరించండి, మీరు కంపల్సరీగా బొట్టు పెట్టుకొని, ఈ విధంగా బొట్టు పెట్టుకొని మీరు ప్రయత్నం చేస్తే మీ జీవితంలో విశేషమైన ఫలితాలు వస్తాయి. అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీకు కోరికలు, మీ మనసులో ఉండే ప్రతి కోరిక కూడా, ప్రతి పని కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. అలాగే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.